తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగుతున్నారని ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎంపీ వీరసింగ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గ కేంద్రంలో మొదటి రోజు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంతపురం బాలయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులు వీరసింగ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి మంతపురం బాలయ్య మాట్లాడుతూ తాను 30 సంవత్సరాలుగా బీఎస్పీ పార్టీలోకి ఉన్నానని తెలిపారు. తాను కార్మికుడిగా కార్మికుని కష్ట నష్టాలు తెలుసుకొని పటాన్చెరువు నియోజకవర్గం ఇండస్ట్రియల్ ప్రాంతమని కార్మికులు తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు వీరసింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల ఓట్లతో గెలిచి మాట నిలుపుకోలేని నాయకులని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బీఎస్పీ మద్దతుతోనే రాజ్యాధికారం చేపడుతుందని అన్నారు. బయన్ కుమారి మాయావతి ఆదేశాల మేరకు ఈ నామినేషన్ సమావేశానికి మా పార్టీ రాజ్యసభ సభ్యులు సీనియర్ నాయకులు గౌరవనీయులు వీరసింగ్ గారు, అలాగే మరో రెండు రాష్ట్రాల కోఆర్డినేటర్ గౌరవనీయులు జీపీ ఉపాస గారు ఈ సమావేశానికి రావడం జరిగింది. ప్రధానంగా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం, ఈ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక వర్గ ఓట్లు మాత్రమే కీలక భూమిక మారుతూ ఉంటాయి. గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతం నుండి పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంగా, ఇది ఆసియా ఖండంలోనే పెద్దది, ఆసియా ఖండంలో పెద్దదైనటువంటి పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటి వరకు కార్మికుడు కానీ కార్మిక ఈ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం నుండి ఒక కార్మిక కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిని ఈ ప్రాంతంలో ఉండేటువంటి కార్మికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, యువకులు, మేధావులు నన్ను బలపరుస్తారనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నాము. ఆ నమ్మకంతో నేను ఇవాళ పటాన్చెరువు అసెంబ్లీలో ప్రజల దగ్గరికి పోబోతూ ఉన్నాను. నేను 30 సంవత్సరాలుగా బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో అనేక గ్రామాలు కార్మికులకు సంబంధించినటువంటి సమ్మెలల్లో కానివ్వండి, కార్మికులు జరిగినటువంటి ఇబ్బందులప్పుడు కానివ్వండి, మేము ఏంటంటే ప్రజలతో ఉన్నాము, కార్మికులతో ఉన్నాం, ఉద్యోగులతో ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాను, అది తప్పనిసరి పరిస్థితులలో పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం నుండి ఎన్నికైనటువంటి ఏ ప్రజాప్రతినిధి అయినా సరే అతను ప్రైవేటు పరిశ్రమలలోనే ట్రేడ్ యూనియన్లు పెడతా ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఎందుకు ట్రేడ్ యూనియన్లు పెడతారు అనేటువంటి ఒక మౌలిక కానివ్వండి, బీడీఎల్ కానివ్వండి, ఓడిఎఫ్ కానీ చాలా పరిశ్రమలు ఉన్నాయి, ప్రభుత్వ పరిశ్రమలు, అందులో కాంట్రాక్ట్ లేబర్ కార్మికులు ఉన్నారు, అక్కడ ఎక్కడ కూడా కార్మికులు ఉన్నారు, ఆ కార్మికులు ఉన్నటువంటి చోట యూనియన్ పెట్టట్లేదు. కానీ ప్రైవేటు పరిశ్రమలలో ఈ ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి వ్యక్తులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రైవేటు పరిశ్రమలలో యూనియన్లు పెట్టి కార్మికులను ఇబ్బందులు పెడుతూ, కార్మికులను నష్టపరుస్తూ యజమానులకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ యూనియన్లను, యూనియన్లకు సంబంధించినటువంటి ఈ ప్రజాప్రతినిధులను ఈసారి ఓడించబోతాను. ఎందుకనంటే ఈ ప్రాంతం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అన్ని రకాల రాజకీయ పార్టీలకు ప్రజలకు మొగ్గు చూపారు. మేమైతే విశ్వాసంతో ఉన్నాం, ఈ ప్రాంత ప్రజలు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారనే నమ్మకంతో, వారి పట్ల విశ్వాసంతో నేను పోటీలో ఉన్నాను. నన్ను ఈ ప్రాంతం నుండి ఎన్నిక చేయాల్సిందిగా ఓటర్ మార్చేయాలను విజ్ఞప్తిస్తాను. బహుజన్ సమాజ్ పార్టీకి తరఫ్ సే విధానసభ పట్టణ చేరు సే ఎం బలయ్యా జీ నే అప్నా నామాంకన్ దాఖిల్ కియా హై బడే జోర్ శోర్ కే సాత్ మే. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ మే 119 विधानसभा की सीटों पर चुनाव लड़ रही है, सभी सीटों पर अपने प्रत्याशी चुनाव मैदान में उतारेगी, क्योंकि हमारी पार्टी के आदरणीय नेता बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष आदरणीय बहन कुमारी मायावती जी के दिशा निर्देश पर हम पूरे तेलंगाना में सभी सीटों पर अपने प्रत्याशी खड़ा करेंगे. उसी की कड़ी में आज आदरणीय बहन कुमारी मायावती जी के दिशा निर्देश अनुसार एम बलैया जी का हमने पेपर फाइल किया है, नामांकन पत्र दाखिल किया है. हमें पूरा भरोसा है कि पहला पर्चा दाखिल हुआ है बहुजन समाज पार्टी का पटान्चेरु से, तो इनकी जीत निश्चित है. पहला पहला होता है, फर्स्ट फर्स्ट होता है, तो हमें पूरा भरोसा है कि जिस प्रकार से इन्होंने बड़े धमधम के साथ में हजारों की तादाद में इकट्ठा होकर के लोगों के साथ में, कार्यकर्ताओं के साथ में अपना पर्चा फाइल किया है, तो ये अवश्य जीतेंगे, हमें पूरा भरोसा है. तो मैं आप लोगों का सबका शुक्रिया अदा करता हूँ, सभी इलेक्ट्रॉनिक मीडिया के, प्रेस मीडिया के सभी सामान्य साथियों का, कि आप लोगों ने हमसे बात की. तेलंगाना राज्य में आपकी बीएसपी के सब संविधानों में ठहरा करते, अभ्यर्थी को ठहरा करते,
तो कितने वो सीट आप अपनाएंगे? देखिए, तेलंगाना के अंदर बहुजन समाज पार्टी इस बार काफ़ी विधायक जीत करके ला रही है और बहुजन समाज पार्टी तेलंगाना में इस बार बैलेंस ऑफ पावर के रूप में होकर के उभरेगी और हमारे बिना मर्जी के कोई तेलंगाना में इस बार सरकार नहीं बना पाएगी। स्ट्रेंथ तेलंगाना 119 विधानसभा की सीटों पर हम चुनाव लड़ रहे हैं और हमें पूरा भरोसा है इस बार, क्योंकि तेलंगाना के अंदर आदरणीय बहन कुमारी मायावती जी के दिशा निर्देश पर एस सी वर्ग, ओ बी सी वर्ग और शेड्यूल ट्राइब वर्ग, माइनॉरिटी वर्ग और सर्व समाज के लोग बहन कुमारी मायावती जी में आस्था रखते हुए आज बहुजन समाज पार्टी के साथ हैं, क्योंकि आज तक तेलंगाना के अंदर लंबे अरसे तक कांग्रेस पार्टी का शासन रहा। अब तो तेलंगाना अलग हो गया, पहले आंध्र प्रदेश था, 45 साल शासन किया कांग्रेस पार्टी ने। तो कांग्रेस पार्टी की जब जब सरकार बनी उन्होंने चुनाव में बहुत बड़े बड़े वायदे किए, किंतु उन्होंने भी कभी कोई वायदा पूरा नहीं किया। गरीबों के लिए कुछ नहीं किया कांग्रेस पार्टी ने, क्योंकि हमेशा नारा लगाते रही कांग्रेस पार्टी जब जब चुनाव आया कि हम गरीबों की गरीबी दूर करेंगे। गरीबों की गरीबी तो दूर नहीं हुई आज तक, किंतु पूंजीपति उद्योगपति मालोमाल होता चला गया। ना उन्होंने शिक्षा की तरफ ध्यान दिया, ना स्वास्थ्य की तरफ ध्यान दिया, ना उनके आवास की तरफ ध्यान दिया। उसके बाद में TDP है, TRS है। TRS ने भी पिछले 4.5 साल में जो वायदे किए थे माननीय KCR जी ने, उन्होंने एक भी वायदा पूरा नहीं किया। सबसे बड़ा वायदा किया था उन्होंने कि जब तेलंगाना के अंदर TRS पार्टी की सरकार बनेगी तो हम दलित मुख्यमंत्री बनाएंगे, ये उन्होंने अपने चुनावी मैनिफेस्टो में कहा था। किंतु जब TRS पार्टी की सरकार बनी तो उन्होंने दलित का मुख्यमंत्री न बनाकर खुद मुख्यमंत्री बन गए, तो यहाँ के शेड्यूल कास्ट लोगों के साथ में उन्होंने विश्वासघात किया, तो इस चुनाव में उनको एक वोट भी नहीं मिलने वाला है। इसलिए आज तेलंगाना के अंदर जो SC वर्ग है, ST वर्ग है, OBC वर्ग है, माइनॉरिटी वर्ग है, ये अपने को मायूसी समझ रहा है, इनको कुछ मिला नहीं है। तो इनको पूरी उम्मीद है बहुजन समाज पार्टी से, जिस प्रकार से उत्तर प्रदेश में 4 बार सरकार बनाकर आदरणीय बहन कुमारी मायावती के नेतृत्व में वहाँ हमने सर्व समाज के हित में ऐतिहासिक निर्णय लिए हैं और SC OBC वर्ग को हमने न्याय दिलाया है भारतीय संविधान के तहत। तो तेलंगाना में भी हम ऐसे ही करेंगे। धन्यवाद।